తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసిందంటేనే రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఆ రోజు రాష్ట్రానికి చెందినటువంటి నూతన రాష్ట్రం, రాష్ట్రానికి చెందిన అనేక అంశాలు కేంద్రం నెరవేర్చకపోవటం కానీ రాకపోవటం కానీ, అప్పుడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర మేలు కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం ఆ రోజున ఎన్డీఏలోంచి బయటకు వచ్చాం. అది అందరికీ చెప్పాం, ఎందుకు వచ్చామో చెప్పాం, ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాం. మాకు పొత్తుల కన్నా రాష్ట్రమే ముఖ్యం అనుకున్నాం కాబట్టి ఆ రోజు బయటకు వచ్చాం. మళ్ళా ఈ రోజున ఎందుకు కలిసామంటే, ఈరోజు కూడా అంతే, రాష్ట్రమే ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఈరోజు మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి, ఎన్డీఏ కూటమిలో దేశం మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మోడీ గారు అన్ని పార్టీలకి ఆహ్వానం పలికారు. మళ్ళీ పునరేకృతం అవ్వాలి, అందరం కూడా రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం ముందుకు రావాలని చెప్పి పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి, మా అధినేతకి ఫోన్ చేశారు, వెళ్ళారు, కలవటం కూడా జరిగింది. ఇవాళ కూడా దెబ్బతిన్న ఈ రాష్ట్రం రేపు మళ్ళా అభివృద్ధి పదంలో నడవాలని అంటే కేంద్రం సహాయం లేకుండా కుదరదు. ఎన్డీఏలో ఉండటమే రాష్ట్రానికి మంచిది, తెలుగుదేశం పార్టీకి కాదు, రాష్ట్రానికి మంచిది అని చెప్పి ఈరోజు ఎన్డీఏలోకి చేరు. చాలాసార్లు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన టీడీపీతో వచ్చేసరికి ఆయన పాత్ర టీడీపీతో అని అంటే ఏ రకంగా మీరు ఆయన గురించి, పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు అని అంటే ఏం చెప్తారు? టీడీపీ వర్సెస్ జనసేన ఈ కూటమి, ఈ ఎన్డీఏ ఆయన ఆయన స్పష్టంగా చెప్పారు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. 2019లో అదే జరగబట్టి వైసీపీ అధికారంలోకి వచ్చింది. లేకపోతే మాకు ఇవాళ ఆ రోజు డైరెక్ట్గా పోటీ చేస్తే 23 సీట్లు వచ్చినాయి. దాదాపు ఇంకొక 70 సీట్లలో 5,000, 7,000 అలాగే నా వరకు తీసుకుంటే 25 ఓట్లు ఆ రోజు, 25 ఓట్లు నా వరకు తీసుకుంటే. ఇలాగ ఆ రోజు కనుక జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినుంటే ఖచ్చితంగా గవర్నమెంట్లోకి వచ్చేవాడు. 85 ఆ రోజున విడిపోయి పోటీ చేయటం వల్ల ఈరోజు రాష్ట్రం దాదాపు 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న చాలా సూటిగా సార్, ఒక స్థానం కాకుండా ఏకంగా 2 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన్నే గెలవలేని పరిస్థితి, అలాంటిది టీడీపీ ఏ రకంగా జనసేన నమ్మి ఈ కూటమికి సై అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీఆర్ గారు ఓడిపోయారు, అనేక చంద్రశేఖర్ మొన్నే తెలంగాణ ఎన్నికలు జరిగినాయి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోయాడు. ఎన్నికల్లో ఓటమి గెలుపు అనేది ఆ వేవ్లో అన్నీ జరుగుతూ ఉంటాయి. 2 చోట్ల పోటీ చేసినా, 1 చోట పోటీ చేసినా ఓటమి పాలయ్యారంటే ఆ వేవ్ అలా పనిచేసింది. 2019 ఎలక్షన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే, నిజం గడప దాటకముందే అబద్ధం ఊరు దాటుద్ది అనే సామెత జగన్మోహన్ రెడ్డి నిజం చేసి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడో తీసుకెళ్ళిపోతానని చెప్పి ప్రజల్ని ఊహల్లోకి తీసుకెళ్ళిపోయాడు. అందరూ అది నమ్మారు. 2019 తర్వాత 2024 వచ్చినప్పుడు చూసేటప్పటికీ వాళ్ళందరూ కూడా అధోపాతాలకు వెళ్ళిపోయారు. ఇటు రాష్ట్రం వెళ్ళిపోయింది, ప్రజలు వెళ్ళిపోయారు, అన్ని రకాలుగా రాష్ట్రం దెబ్బతింది. కాకపోతే ఆ రోజు అతను పిలుపునిచ్చిన ఒక్క ఛాన్సు, తండ్రి లేని బిడ్డ, ఒక్కసారి నమ్మండి నా మాట, ఒక్కసారి పాలన ఇవ్వండి, నేను అందరినీ మీ జీవితాలు మీ తలరాతలు మారుస్తా, మిమ్మల్ని లక్షాధికారులు చేస్తా, కుబేరులు చేస్తా అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి వీధి వీధికి పాదయాత్ర చేస్తూ ఇచ్చాడు. ఆ గాల్లో అనేక మంది ఓడిపోవడం జరిగింది. అదేం పెద్ద మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు పాలిచ్చారు, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు కానే వస్తుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ గురించి చెప్పాలన్నా, ఫెయిల్యూర్స్ గురించి చెప్పాలన్నా, మరోపక్క చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ గురించి చెప్పాలంటే సూటిగా బోండవమ్మ గారు ఏం చెప్తారు? నిజంగా ఆ రోజు ఒక స్వర్ణయుగం రాష్ట్రానికి, రాష్ట్రంలో ప్రజలకి, 5 కోట్ల మంది ప్రజలకి 2014-2019 స్వర్ణయుగం చంద్రబాబు గారి పరిపాలన. రాష్ట్రానికి స్వర్ణయుగం, రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని నిర్మించడం కానీ, రాజధానిలో కీలకమైనటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుని 71% పనులు వేగవంతంగా తీసుకురావటం కానీ, అలాగే ఈ రాష్ట్రంలో సాగునీరు తాగునీరు ప్రాజెక్టుల్ని వేగవంతంగా పూర్తి చేయటం కానీ, కియా లాంటి కార్ల పరిశ్రమ, అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్ లాంటి ఐటీ పరిశ్రమ, లూలు గ్రూపు, హెచ్సిఎల్, అలాగే సెల్కాను సెల్ఫోన్ కంపెనీ, ఇలాంటి 130 కంపెనీలు తీసుకురావటం కానీ, దాంట్లో 6 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇవ్వటం కానీ, అదొక స్వర్ణయుగం.